హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారని అనుకుంటా. ఫ్రీ వరల్డ్ వీడియోలు, సో గివ్ అవేస్ కాదు, సో మనకు ఫీఫే టాపిక్ కాదు, సో ఏం లేదు గాయస్. సో ఇవాళ టాపిక్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చిన. సో అదేంటిదంటే, సో అతను ఒక చిన్న గ్రూప్ అయితే క్రియేట్ చేసిండు. సో దానిలో ఏంటంటే, నాకు ఒక సాంగ్ అయితే పంపించిండు. సో అతను ఏంటంటే, తన టాలెంట్ ఏంటంటే, సో డీజే రిమిక్స్ అనమాట. సో డీజే రిమిక్స్ చేసుకుంటూ, సో మధ్యలో బీట్స్, సో మనం అనుకోవచ్చు, సో నాకు రిమిక్స్ చేయొచ్చు, పక్కలో సాంగ్ తీసుకొని పోయి దాన్ని నేమ్ పెడితే అయిపోతుంది అనుకోవచ్చు. బట్ ఒక నార్మల్ సాంగ్ని దాని బ్యాక్గ్రౌండ్ బీట్స్, ఇంకా బేసు, ఇంకా మీ నేము, వేపరింగ్, ఇవన్నీ యాడ్ చేయాలంటే చాలా కష్టం. తాతని దగ్గర ఉన్న సిస్టమ్స్ తోటి అన్నీ యాడ్ చేసి, బీట్స్ అవన్నీ యాడ్ చేసి, ఒక మీ ఒక ఓన్ సాంగ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. సో ఓకే గైస్, ఒక ఇంట్రో వస్తుంది, దాని తర్వాత మనం టాపిక్ చేస్తే స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనం ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టు, సో నేను ప్రమోషన్ కూడా చేస్తాను ఈ వీడియో. సో నాకు ఉన్నదే ఈ ఒక 800 సబ్స్క్రైబర్స్ నియర్లీ. సో ఏంటంటే, సో అతను నాకు ఒక సాంగ్ అయితే పంపించింది. సో సాంగ్ వచ్చేసి మిడిల్లో లేకుండా లాస్ట్ నేను పెడతా. సో ఏంటంటే, సో ఒక గణేష్ సాంగ్ని తన నార్మల్ సాంగ్ అయితే నాకు పంపించింది. దాని తర్వాత ఎడిట్, సో బేస్, ఎక్స్ట్రా వేపరింగ్ డీజే నాగా అని పెట్టి అతను క్రియేట్ చేసిన తర్వాత సూపర్బ్ గైస్, సూపర్బ్ అయితే సాంగ్ అయితే సూపర్బ్ ఉంది. సో నాకు లాస్ట్లోనే మిడిల్లో పెడతా సాంగ్ నేనండి, మీరు కూడా నాకు పక్క ఒకసారి ట్రై చేస్తారు భయ. సో ఏంటంటే, సో అతను గ్రూప్ అయితే క్రియేట్ చేసి, సో ఆ గ్రూప్లోకి వెళ్ళి ఏం చేయాలో మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు ఒక 20 రూపీస్ అయితే పోతే. సో మీకు కనుక ఒక దీనికి ఛాయిస్ కూడా ఉంది, ఏంటంటే 10 రూపీస్ కూడా మీకు సాంగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. బట్ దీనిలో మీకు మీ నేమ్ రాదు, ఓన్లీ బీట్స్ అండ్ ఒక మన ఎక్స్ట్రా బేస్ యాడ్ అవుతుంది. సో మనకి ఇంకా ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ అవుతుంది. సో మధ్య సాంగ్ కూడా వస్తుంది, ఓకేనా మరి. సో మనం 10 రూపీస్ 20 రూపీస్ మొత్తం డీటెయిల్స్ చెప్పుకుంది. సో అతను గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత, ఓకేనా మరి. సో గా సాదా అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాన్ డీజే రిమిక్స్ అనమాట. సో ఇతను నేను క్రియేట్ చేసి ఇస్తా గ్రూప్ అని చెప్పేసి నేను క్రియేట్ చేసేసిన. సో అతను కూడా గ్రూప్ అని, బట్ ఇక్కడ మీ ఇతనికి మెసేజ్ చేసినట్టు ఒక్క రిప్లై కూడా రాదు. సో నాకు ఇక్కడ నాకు మెసేజ్ చేయండి. సో ఇక మీకు డిస్క్రిప్షన్ చదవండి, పొంగ పొంగ. సో డిస్క్రిప్షన్కి వెళ్ళి చదివినట్టయితే మీకు ఓన్ డీజే రిమిక్స్ బై నాన్ డీజే రిమిక్స్ అనమాట. సో గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే నాదే ఇచ్చేసిన. సో ఎందుకంటే అతను గూగుల్ పే, పేటిఎం ఇవన్నీ వాడాడు, ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ వాడుతున్నారు. సో నాకు అతని రిలేటివ్స్ నెంబర్ కూడా ఉంది. సో నాకు పంపించడం తోడే. సో అతను ట్రాన్స్ఫర్ కూడా, సో అతని సాంగ్ అనేది నేమ్ కూడా అన్నీ పంపించేస్తాను. నేము మీ ఎట్లుండాలి సాంగ్స్ అనేది నాకు చెప్తే, సో నా అతనికి పంపించేస్తాను. ఆ డాసిగా వాసికను పంపించేస్తాను. సో అతను కూడా సేమ్ అట్నే సాంగ్ క్రియేట్ చేసి నాకు పంపించిన తర్వాత ఆన్ స్పాట్లో మీకు కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సాంగ్, ఓకేనా మరి. ఇక ప్రీ సాంగ్ జస్ట్ 20 రూపీస్ గైస్. ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేస్తే మాస్టర్ అయితే పోవు కదా. సో ఒకసారి ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ట్రై చేయండి. సో అతని సాంగ్ నచ్చితేనే, సో మీకు ఇంకా గణేష్ సాంగ్, బతుకమ్మ సాంగ్స్, లేకుంటే మీ ఇష్టమైన డీజే రిమిక్స్ కావాలంటే ఇట్లా, సో ఇతను కాంటాక్ట్ అవ్వచ్చు. సో మంచి సాంగ్స్ అయితే రీమిక్స్ అయితే ఉంటుంది. సో ఓవర్లో జస్ట్ ఒక ఇంకొకటి వచ్చేసి దీని ఆఫర్ కూడా ఉంది, ఏంటంటే ప్రీ సాంగ్ బెస్ట్ ఫర్ 20 రూపీస్ అని పెట్టినగా. సో ఇతను ఎడిట్ చేద్దాం అనుకున్నాను డిస్క్రిప్షన్ యాక్చువల్గా. సో నేను ఆల్రెడీ రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి, సో అతను ఎడిట్ చేయలేకపోయిండు. సో ఏంటంటే 20 రూపీస్ కాదు, సో 10 రూపీస్ కూడా మీ సాంగ్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ మీది ఇట్లా నేమ్ రాదు, అంటే డీజే నాగాన్ కూడా మధ్యలో మీ సాంగ్ మీ నేమ్ అయితే రాదు. జస్ట్ ఒక బేస్ బీట్ యాడ్ చేసి అండ్ ఎక్స్ట్రా మ్యూజిక్ యాడ్ చేసి, ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్ బీట్స్ యాడ్ చేసి అయితే పంపిస్తాడు. సో మీ నేమ్ కావాలంటే ఒక 10 రూపీస్ యాడ్ చేసి ఒకసారి ట్రై చేయండి. వన్స్ ట్రై అండ్ గెట్ యూర్ సాంగ్, ఓకేనా గైస్. మెసేజ్ పర్సనల్లీ హాయ్ అని పెట్టేసేయండి. సో అతను మీకు ఏం సాంగ్ కావాలి అనేది మొత్తం చెప్తాడు. సో మీ ఇష్టం సాంగ్ సెలెక్ట్ చేసుకొని మీ నేమ్ పెట్టేసుకొని అన్నీ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్, వీ రిమిక్స్ గణేష్ ఎక్స్ట్రా బేస్ యాస్ అని చెప్పేసిన ఆల్రెడీ. సో ఎక్స్ట్రా బీచెస్ చాలా ఉంటాయి. సో మొదటి డిజైన్ డిగ్గా కొట్టుకుంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ గ్రూప్ అనమాట. సో మీ జాయిన్ కానీ, సో జాయిన్ అవ్వడంతో ఇక్కడ ఏం చేస్తారంటే, సో ఇక్కడ ఐ వాంట్ గణేష్ సాంగ్ అని పెట్టేసేయండి. సో ఇక మీకు అయితే ఏం చేస్తారు, సో మీకు మీరే పోయి అతను పర్సనల్గా మెసేజ్ చేయాల్సి ఉంటుంది. హాయ్ అని పెట్టడంతో, సో ఒక నీకు గణేష్ సాంగ్ కావాలా అని చెప్పేసి చెప్తే, సో అతను మీకు ఒక 3-4 సాంగ్లు చెప్తారు. సో అతనికి వెళ్ళి మీ ఇష్టం సెలెక్ట్ చేసుకొని, సో మీకు మధ్యలో మీకు ఏం కావాలి, అఫ్కోర్స్ నాకు డీజే నాగా అని పంపించేస్తే, సో అతను యాసిడ్గా అయితే డీజే నాగా అని ఇట్లా మధ్యలో వేపరింగ్ పెట్టుకుంటూ యాడ్ చేస్తాడు. సో మీకు ఏమనుకుంటారు, సో మధ్యలో నాకు కూడా వేయచ్చు డీజే సాంగ్స్ అని అనుకుంటారు. బట్ అతను యాడ్ చేసే సాంగ్ కంటే మీరు 1% క్రియేట్ చేస్తారు అంతే. అతను 10% క్రియేట్ చేస్తే మీరు 1% క్రియేట్ చేస్తారు. సో మొత్తం ట్రై చేయండి, జస్ట్ ట్రై గైస్, ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ట్రై చేయించండి. సో నచ్చితే ఇట్లా మీకు ఇంకా బతుకమ్మ సాంగ్స్ ఎట్లా అంటే అట్లా చేస్తాడు. సో మరి జస్ట్ ట్రై చేయండి గైస్, ఓకే. అంటిల్ దెన్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టుకొని గంటపల్లి నాలుగు సార్ మూసా నదింపు అయిపోతుంది. ఇంకేం లేదు గైస్, ఓకేనా మరి. ఇట్లాంటి డీజే రిమిక్స్ ఇంకా ఇవ్వలేదు. సో జస్ట్ ఫర్ 20 రూపీస్ గైస్ జీపే వాడేయండి, మీ సాంగ్ని మీకు తెప్పించుకోండి అంతే గైస్, ఓకే మరి. థ్యాంక్ యూ సెవెన్ నచ్చి బాయ్.